పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది అంటూ ఓ మహిళను స్థానికులు స్తంభానికి కట్టేయటం కలకలం రేపింది. కొమరాడ మండలం శివని గ్రామానికి చెందిన శోభ చిట్టీల పేరుతో గ్రామంలోని రైతుల నుండి 1,50,00,000 రూపాయలు వసూలు చేసింది. చిట్టీ డబ్బులు జమ అవుతున్నాయి కానీ గ్రామస్తులెవరికీ తిరిగి ఇవ్వడం లేదు. శోభ చివరికి వడ్డీ కూడా చెల్లించలేదనే కోపంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడి చేశారు. శోభను స్తంభానికి కట్టేశారు. ఇప్పటికే చిట్టీల వ్యాపారి శోభపై కేసు నమోదైంది. విషయం తెలిసి స్పాటుకు చేరుకున్న పోలీసులు శోభను అదుపులోకి తీసుకుని గ్రామస్తుల నుండి కాపాడారు. అయితే ఇప్పటికే శోభపై అప్పులు ఎగ్గొట్టిన కేసు కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు కోర్టులో ఉండగా గ్రామస్తులు శోభపై దాడి చేయటాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అటు బాధితులపై కేసులు నమోదు చేస్తానని ఎస్ఐ హెచ్చరించారు. దీంతో ఎస్ఐ వైఖరి పట్ల గ్రామస్తులు నిరసనకు దిగారు.